హాయిగా నిద్రపోతున్నాను. హఠాత్తుగా కలలో తెల్లవారుజామున 4 గంటలకు వినాయకుడు, మూషికుడు ఇద్దరూ వచ్చారు. ఏం చేస్తున్నావు, ఇంకా నిద్రపోతున్నావా అంటూ మా ముచ్చట్లన్నీ 3 ఏళ్ల క్రితంవి ఒకసారి ఆలకించు అంటూ నాతో మాట్లాడడం మొదలెట్టారు. ఆహా, ఆ ముచ్చట్లు వింటే ఆనాటి కరోనా పరిస్థితులు, అప్పుడున్న కష్టాలన్నీ గుర్తుకు వచ్చాయి. అమ్మయ్యా, ఇప్పుడు అవన్నీ ఏమీ లేవు, హాయిగా ఉన్నాం కదా అని అనిపించింది. ఒక్కసారి ఆ ముచ్చట్లన్నీ మీరు కూడా వింటే నేను అనుకున్నట్టుగానే అనుకుంటారు. అందుకే మీ అందరి కోసం ఆ ముచ్చట్లను నేను వినిపిస్తాను. మీ యొక్క అభిప్రాయాలను నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకే ఫ్రెండ్స్, ఆలస్యం చేయను, ఆ వీడియోలోకి వెళ్ళిపోతున్నాను. వినాయకుడు వచ్చేసాడు, పూజలు అందుకున్నాడు, మనం పెట్టినవి ఆప్యాయంగా తిన్నాడు. నాకేవో మాటలు వినిపిస్తున్నాయండి. అదే, మనకేనా ఏంటి కబుర్లుండేది? గణేశుడు, మూషికుడు కూడా ఏదో మాట్లాడుకుంటున్నారు. ఒక్కసారి వాళ్ళ మాటలను కూడా వినేద్దాం. ఈ మనుషులు మరీ అసాధ్యులు ప్రభు. మొన్ననే 2 ఉద్దండులు అంతరిక్షంలో చక్కర్లు కొట్టారు. కొన్నాళ్ళు పోతే అంగారక గ్రహంపై మయసభను ఆవిష్కరిస్తారేమో, అలాగే జాబిల్లిపై మూన్ వాక్ చేస్తారేమో. ఇక ఆ చైనా వాళ్ళు సిల్క్ రూటులాగే ఏకంగా ముల్లోకాలకు వారధి కట్టినా కట్టేస్తారు. వాళ్ళు మరీ ఘటికలు. మెల్లగా ఈ మానవులు మన చవితి ఉత్సవాల్ని కూడా జూమ్ మీటింగులో పెట్టేస్తారేమో గణనాదా. మానవుల గురించి నీ ఊహ భలే ఉందోయ్ మూషికొత్తమా. ఎంతైనా సకల చరాచర జీవరాశిలో ఏకైక బుద్ధిజీవి కదా ఈ మనిషి. అందుకే రాకెట్టులా దశ దిశలా దూసుకుపోతున్నాడు. ఇంతకీ భూగోళంలో చవితి ఏర్పాట్లు ఎలా ఉన్నాయో చెప్పనే లేదు. ఓ వారం రోజులు పర్యటన చేసి రాత్రే తిరిగొచ్చా వినాయక. తెలుగునాట అంతా పాదయాత్రల కాలం నడుస్తోంది ప్రభు. నేను కూడా మూషిక విహారయాత్ర అని ఓ బ్యానర్ పెట్టుకుని ఓ సుడిగాలి పర్యటన చేశా. రవ్వదోశకు పడ్డ రంధ్రాల్లా ఇటీవల వానల దెబ్బకు రోడ్లన్నీ ధ్వంసమైపోయాయి. ఆ గుంతల్లో పడి ఒళ్ళు హూనమై నా వెనకున్న 4 డిస్కులు తుక్కు తుక్కు అయిపోయాయి. ప్రస్తుతం నా పరిస్థితి జ్వర పీడితుడిలా ఉంది. సర్లే ఓయ్, ఇప్పుడేమిటి, మీ జాతికి కూడా ప్రత్యేక పథకాలు ఏమైనా ప్రవేశపెట్టారా? ఇంతకీ కరోనా స్థితిగతులు ఎలా ఉన్నాయో చెప్పనే లేదు. మొత్తానికి కరోనా గ్రహణం మెల్లగా విడుతున్నట్టే ఉంది గణేష. కరోనా 3వ అవతారం గురించి ఇంకా ఎలాంటి సమాచారం లేదు. ఈ మధ్య ఒలింపిక్స్ క్రీడలు ముగిశాయి. థియేటర్లకు కూడా తిరిగి చాపలెత్తేశారు. బుడుగుల బడులకు పచ్చజెండా ఊపారు. పైగా టీకాపోట్ల ఉత్సవం జోరుగా నడుస్తోంది. ఏతావాత జనజీవితం తిరిగి గాడిన పడ్డట్టే అనిపిస్తోంది ప్రభు. షహబాష్, కెరటల్లా పడినా లేవడం మనిషికి అలవాటే అన్నట్టు గతేడాది సభలు, వేడుకల విషయంలో పాలకులు, ప్రజల అశ్రద్ధ వల్లే కదా కరోనా 2వసారి విరుచుకుపడింది. ఈసారి చవితి సమయంలో
ఆ ప్రమాదం రాకుండా ఏమైనా జాగ్రత్త వహిస్తున్నారా మరి? నిజానికి ఈ చవితి ఉత్సవాలు మొదలయ్యిందే ఓ సామాజిక సదుద్దేశం కోసమన్నది మీకు తెలియని విషయం కాదు. ఆ స్పృహతోనే ఈ ఉత్సవాలను నిర్వహించే బాధ్యత పాలకులది. పోయినేడాది అసలు వేడుకలే జరగలేదు. ఈసారి మహమ్మారి తెరిపి ఇవ్వడంతో జాగ్రత్తగా నిర్వహించుకోవాలని కోర్టులు కూడా సెలవిచ్చాయి. ఇక ఈసారి మీ రాకతో వైరస్ విఘ్నాలు పూర్తిగా తొలగిపోతే బావుండు. మనుషుల జాగరూకతే వారికి శ్రీరామ రక్ష అన్నట్టు ఈసారి మనకు పంచభక్ష పరమాన్నాల వడ్డన బానే ఉంటుందంటావా? గట్టిగా చెప్పలేం మహాప్రభు. ధరలన్నీ శ్రీహరికోట రాకెట్లలా పైకి దూసుకెళ్తున్నాయి. ఏం కొనేటట్టు లేదు, ఏం తినేటట్టు లేదు అని నారాయణమూర్తి పాటలు పాడుకుంటున్నారందరూ. అయినా సరే ఏరు దాటాక తెప్ప తగిలేసే రాజకీయ నాయకుల్లా కాకుండా సామాన్యులెప్పుడు తమకు ఉన్నంతలో అందరినీ ఆదరిస్తారు. మన ఉండ్రాళ్లకు ఎంతమాత్రం ఢోకా ఉండదనే చెప్పవచ్చు ప్రభు అన్నట్టు ప్రతి చవితికి వినాయకుల విగ్రహాల తయారీలో కొత్త పుంతలు తొక్కుతుంటారు కదా, ఈసారి విశేషాలేంటోయ్? పార్వతీదేవి ఏ సుముహూర్తాన మిమ్మల్ని సృష్టించారో గాని మిమ్మల్ని మానవాళి ఏటా భిన్న శైలిలో పునఃసృష్టి చేస్తూనే ఉంది. చెప్పాలంటే మీ ఆకృతిని వినూత్న పందాలో తయారు చేయడంలో మానవాళి సృజనాత్మకత ఎప్పటికప్పుడు వెళ్ళి విరుస్తూనే ఉంది. ఇప్పుడంతా కోవిడ్ సంక్షోభ సమయం కదా, కరోనా సంహారం చేసే వినాయకుడి ప్రతిమలే ఎక్కువ. అలాగే మహమ్మారి పుణ్యమా అని జనమంతా ఆన్లైన్ విధానానికి అలవాటు పడ్డారు. ఈ నేపథ్యంలో డిజిటల్ వినాయకుడి అవతారం కూడా ఎత్తించారు. రఫేల్ యుద్ధ విమానాన్ని చేత బూనిన అత్యంత శక్తివంతమైన వినాయకుడి విగ్రహాలు ఉన్నాయి. రోదసిలో తేలియాడే వినాయకుడి ప్రతిమలు ఓ ఆశ్చర్యం. తాజాగా ఒలింపిక్ స్వర్ణ పతక హీరో నీరజ్ చోప్రా విసిరిన ఈటె తాలూకు ప్రభావం మీ విగ్రహాల మీద కూడా పడి బరిసెను చేబూనిన లంబోదరుడు ఆవిష్కృతమయ్యాడు. క్రియేటివిటీ అంతా మీ విగ్రహాల తయారీలోనే దర్శనమిస్తుంది ప్రభు. ఇది మానవాళికి మీపై ఉన్న వాత్సల్యం. నీ వర్ణనలు వింటుంటేనే నా బొజ్జ నిండిపోతోందోయ్. సరే నీ రథం సిద్ధం చెయ్యి. అలా ఓ 10 రోజులు భూలోకయాత్ర చేసి వద్దాం. తాజాగా తెలుగునాట పాతకాలపు రథం కంటే కూడా బుల్లెట్టు బండి పాపులారిటీ దేదీప్యమానంగా వెలుగుతోంది ప్రభు. ఈసారి మనం బుల్లెట్టును అధిరోహించి డుగ్గు డుగ్గు అంటూ వెళ్ళొచ్చేద్దాం. మౌస్ అవతారమెత్తి కంప్యూటర్లతో దోస్తీ చేసి సహవాస దోషంగా ట్రెండును బాగానే కనిపెట్టావోయ్. భేష్. సరే అలాగే కాని. విన్నారు కదా వినాయకుడు మూషికుడి ముచ్చట్లు. మొత్తానికి వినాయకుడు మూషికుడిపై ఎక్కాడో లేదా వాళ్ళిద్దరూ కూడా ఈ మధ్య బాగా ట్రెండ్ అయిన ఆ బుల్లెట్ బండి ఎక్కి వచ్చారో కానీ
రావడం అయితే వచ్చేసారండి, మనం పెట్టినవన్నీ తినేశారు. ఓకే ఫ్రెండ్స్, వాళ్ళిద్దరి ముచ్చట్లు కూడా బాగున్నాయి, మనం కూడా ముచ్చట్లు చెప్పుకున్నాంగా ఇంతసేపు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ముచ్చట్లు అంటేనే ఇష్టపడతారు. మరి మూషికుడు భూలోకంలో విషయాలన్నింటినీ చాలా బాగా సేకరించి వినాయకుడుకు చెప్పాడు. అలాంటి వాళ్ళు మనకు ఒకళ్ళు ఉంటే ఎంత బాగుండు కదూ. విన్నారుగా ముచ్చటగా 3 ఏళ్ల క్రితం ముచ్చట్లు ఎలా అనిపించాయి? మన పరిస్థితుల్లో ఏమైనా మార్పు వచ్చిందంటారా? ఇప్పుడు కూడా మళ్ళా వర్షాలు, అలాగే రోడ్లన్నీ కూడా పాడైపోయాయి. అంతేనా, ఈ వినాయక చవితి కాలంలో బోలెడంత మందికి జ్వరాలు, దగ్గు, జలుబుతో ఎంతో బాధపడుతున్నారు. ఇవన్నీ ఎందుకు వచ్చాయంటారు? మనం చేసుకున్నదే కాబట్టి మనం చక్కగా చెట్లను నాటుదాం, మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడానికి మంచి ప్రయత్నం చేద్దాం. అప్పుడే మనమందరము కూడా హాయిగా ఆరోగ్యంగా ఉంటారు. ఎంత డబ్బుంటే మాత్రం ఏముందండి, నిజంగా ఆరోగ్యం లేనప్పుడే ఆ విలువ తెలుస్తుంది. అదండి సంగతి. ఓకే మరి.